Good, very good. ఈరోజు కడప జిల్లాలో ప్రొద్దుటూరు పోలీస్ వారు మరియు సైబర్ టీమ్ హెడ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ మరియు వాళ్ళ సిబ్బంది ఆధ్వర్యంలో ఒక మంచి సైబర్ అఫెన్సెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆన్ 12/1/2023 we had a case in Prodhutur one town lo oka case namodayindi 65/23 deentlo entante naptal nunchi oka card of a lottery gelichinattu oka chinna card ee victim ki pampichadam jarigindi. aa card lo scratch chesthe dadapu 12,50,000 lottery amount gelichinattu adi andukovalante కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా అతనికి ఆ లాటరీ అమౌంట్ వస్తుందని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా అతను ఆ కార్డులో ఉన్నటువంటి నంబర్ కాల్ చేస్తే మీరు ఇది మాత్రం కాదు మీకు ఇంకా 37,63,000 కూడా ఆదనంగా వస్తుంది, కానీ కొన్ని ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా మీరు కట్టేస్తే మీకు ఈ అమౌంట్ అంతా కూడా వచ్చేస్తుందని చెప్తూ వాడిని మోషన్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఆ ప్రాసెసింగ్ ఫీస్ని ఒక 4 విడతలుగా దాదాపు 15 లక్షలని ఈ ఒక విక్టిమ్ దగ్గర నుంచి వీళ్ళు గుంజుకోవడం జరిగింది. ఇది కంప్లైంట్ రాగానే సైబర్ టీమ్ హెడ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ డిఎస్పి ఫ్యాక్షన్ సిఐస్ అండ్ ఎస్ఐస్ ఆధ్వర్యంలో ఇమీడియట్గా టీం ఫామ్ చేస్తూ దీన్ని దర్యాప్తు మొదలు చేసినాము. మొదలెడితే ఏవైతే ఆ ఒక బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ నుంచి వీడు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో ఆ బ్యాంక్ అకౌంట్ని ఎవరెవరు యాక్సెస్ చేశారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా బయటకు తీసి దాంట్లో సంబంధించిన ఒక వ్యక్తి కల్కటాకు చెందిన వ్యక్తి అన్నదని గుర్తించడం జరిగింది. అతన్ని కల్కటా నుంచి పట్టుకోవడానికి టీం పంపిస్తే చివరకు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని విచారించిన క్రమంలో టోటల్గా వాళ్ళు చేసిన నేరాలు ఎన్సీఆర్బి పోర్టల్లో దాఖలైన నమోదైన కంప్లైంట్స్ మాత్రం ఎన్సీఆర్బి పోర్టల్లో నమోదైన కంప్లైంట్లు మాత్రం 100 కంప్లైంట్లు. ఈ 100 కంప్లైంట్లో 44 కంప్లైంట్స్కి ఎఫ్ఐఆర్ ఉన్నాయి అన్నది వెరిఫై చేయడం జరిగింది. ఈ 44 ఎఫ్ఐఆర్కు సంబంధించిన మోసడీకి వాడబడిన బ్యాంక్ అకౌంట్లు దాదాపు 23. ఈ 23 బ్యాంక్ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగిందని చూస్తే దాదాపు 12 కోట్లకు పైగానే ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యాంక్ అకౌంట్స్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్స్ ఎక్కడెక్కడ నమోదైనాయో దాదాపు అన్ని రాష్ట్రాల్లో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీ ఈ రాష్ట్రానికి చెందిన పోలీస్ వారులకు కూడా కమ్యూనికేషన్ చేయడం జరుగుతున్నాయి. ఇది కాక ఈ ఎఫ్ఐఆర్లోనే ఈ ఒక 23 అకౌంట్స్ని కూడా సీజ్ చేస్తున్నాం. ఈ 44 ఎఫ్ఐఆర్లకు సంబంధించిన నేరాలని కూడా ఈ ఎఫ్ఐఆర్లోనే ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్లో తీసుకొస్తున్నాం. సబ్సిక్వెంట్గా ఈ ఒక 23 బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నిటినీ కూడా ఇంకా తేలిగా ఏమేమి ల్యాప్సెస్ ఫినాన్షియల్గా ఉన్నదని బయట పెట్టించడానికి ఈడీకి మరియు ఐటీ శాఖ అధికారులు కూడా రాస్తున్నాము. ఉన్న అమౌంట్స్ని సీజ్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వమని చెప్తూ సో ఈ ప్రకారంగా ఈరోజు ఈ యొక్క మంచి కేసుని కడప జిల్లా పోలీసు వారు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ ఒక కేసుల్లో మంచిగా పనిచేసిన ఆల్ ద ఆఫీసర్స్ అండ్ మెన్ అందరూ కూడా సన్మానం రాయడం జరుగుతాయి. ఈ అక్యూస్డ్ గురించి మనం చెప్పాలంటే ఇతను వెస్ట్ బెంగాల్ బుర్బాదంబూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వ్యక్తి శంకర్ మందాల్. ఇది ఇతను ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది, కొన్ని అక్యూస్డ్ పేరు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు జరుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.